క్రీస్తు నందు మిఖిల్ ప్రిలఘు సహోదరి సహోదరార ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియచేస్తున్నాను సామాన్య ఎనిమిదవ ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఇసోప్ అన్నటువంటి ఒక గ్రీక్ ఫిలాసఫర్ తన శిష్యులకు బోధిస్తూ ఇలా అన్నాడు ప్రపంచంలో అతి శక్తివంతమైనది అదేవిధంగా అతి ప్రమాదకరమైనది నాలుక కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మాటలను గమనించుకోండి అని హెచ్చరిక జారీ చేశాడట ప్రి సహోదరి సహోదరులారా ఇది నిజము నాలుక అతి శక్తివంతమైనది ఎందుకంటే ఆ నాలుగు నుంచి వచ్చేటటువంటి ఆ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు మంచి మాటలైతే మంచి ప్రభావాన్ని చెడు మాటలైతే చెడు ప్రభావాలని దుష్ప్రభావాలని చూపిస్తుంటున్నది కనుక ఇది శక్తివంతమైనది అదేవిధంగా ప్రమాద ప్రమాదకరమైనది కూడాను కనుకనే మాట్లాడడానికి ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని మనం మాట్లాడాలి ఎందుకంటే మన లోపలేముందో అదే బయటకు వస్తుంది మన హృదయంలో ఏదైతే ఉందో దేనితోటి అయితే నింపుకున్నామో అదే మాటల రూపంలో వస్తుంటున్నది అలా వచ్చేటటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిదైతే ఎంతో మేలు జరుగుతుంది లేదా శాపకరమైనటువంటిదైతే అది ఎంతో నష్టాన్ని కలిగి చేస్తుంది ఈరోజు శుభవార్తలో ప్రభు చాలా క్లియర్గా సుస్పష్టంగా చెప్పారు లోక శుభవార్త ఏడవ అధ్యాయంలో నలభై వచ్చిన నుంచి సజ్జనుడు తన సత్కోశం నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును గమనించారా హృదయ పరిపూర్ణత నుండి అని అంటే హృదయము దేనితో అయితే నింపబడుతుందో నోటి మాట దానిలో నుండే బయటకు వస్తుందట మన హృదయము జ్ఞానంతో నింపబడిందనుకో నీ నోటి మాటలు జ్ఞానపూరితమైనటువంటి మాటలు అవుతాయి ద్వేషంతో అనుకో నీ మాటలు ద్వేషపూరితమైన మాటలు అవుతాయి లేదా నిరాశతో నింపబడిందనుకో నీ మాటలు నిరాశతో దురాశతో కూడినటువంటివే వస్తాయి లేదా నీ యొక్క మాటలు నీ హృదయము ప్రేమతోనూ కనికరముతోను వీటితో నింపబడింది అనుకో నీవు మాట్లాడుతున్నప్పుడు ప్రేమ కనికర పూరితమైనటువంటి మాటలు వస్తాయి కనుకనే ప్రభువు చాలా చక్కగా చెప్పారు ఏంటంటే నీ యొక్క హృదయ పరిపూర్ణత నుండి నీ నోటి మాట అనేటువంటిది బయటకొస్తుంది నీ నోటి మాటను బట్టి చెప్పేయచ్చు నీ హృదయం ఎలాంటిదోనని ఇదే వాక్యాన్ని శిరాపుత్రుడు అనేసి జ్ఞానగ్రంథంలో ఈ విధంగా చెప్తున్నారు ఇరవై ఏడవ అధ్యాయంలో నేటి మొదటి పట్టణంలో ఆరో వచనంలో ఈ విధంగా ఉంది చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును గుర్తింపవచ్చును చూచారా చెట్టు కాపును బట్టి చెట్టు బాగా విరగ్గాసిందనుకో ఆహా రైతు ఎంత కష్టపడ్డాడో తెలిసిపోతుంది దానికి ఎంత పరామరిక జరిగిందో ఎంత విధంగా ప్రూనింగ్ చేశారో ఎంత విధంగా సేవ చేస్తారో ఈజీగా తెలిసిపోతుంది ఎంతో శ్రమ పడితేనే అంత బాగా కాపోస్తుంది అలాగే నరుని మాటల తీరును బట్టి అతని యొక్క గుణాన్ని గుర్తించవచ్చు అతని శీలాన్ని గుర్తించవచ్చు శ్రీ సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాలుక అంటే నోటి మాట చాలా శక్తివంతమైంది అది ఒక ద్వేషపూరితమైన మాట అయినను ఇతరులలో అది అనారోగ్యం తీసుకుని రాగలదు లేదా నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఒక ప్రేమపూర్వకమైన మాట ఉత్సాహపూరితమైనటువంటి మాట అయితే వాళ్ళకి నిరుత్సాహంలో ఉన్నారంటే ఎదురుగా విన్నటువంటి వారిలో ఉత్సాహం పుడుతుంది కానిప్రీ సహోదరి సహోదరులారా ఈ నోటి మాటను నేటి మానవ సమాజంలో చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు నోటెమట అబద్ధాలు లేనిపోయినటువంటి బూత్ మాటలు లేకపోతే ఇతరులను ఖండించుకోవడం దూషించుకోవడం జడ్జింగ్ చేయడం పరులను విమర్శించడం ద్వేషించడం నిందించడం తమకు తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు ఇలాగా వెళ్ళిపోతుంది కానీ వాక్యులు తెలియచేస్తున్నారు పరులను నిందిస్తే పరులకు తీర్పు విధిస్తే నువ్వు అలాగే తీర్పు తీర్చబడతావు ఈరోజు శుభార్తల ప్రభు అదే తెలియచేస్తున్నారు లోక శుభార్త ఏడవ అధ్యాయంలో ముప్పై వచనంలో పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడదురు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికాను పరులను మనము ఏ కొలతతో కొలుస్తామో అదేవిధంగా మనము కొలవబడతాం మన మాట తీరుల్లో ప్రి సహోదరి సహోదరుల పరులను విమర్శించడం అన్నటువంటిది ఉన్నదంటే నువ్వు ఏ రీతిలో ఏ కొలబద్ధతతో నువ్వు పరులను విమర్శిస్తూ ఖండిస్తూ ఏ విధంగా దూషిస్తున్నావో అదే విధంగా ద సేమ్ ట్రీట్మెంట్ విల్ బి ఫర్ యూ కనుక పరులను విమర్శించడం కాకుండా నిన్ను నువ్వు విమర్శించుకో పరులను ద్వేషించడం కాకుండా నీలోనికి వెళ్ళి నీలో ఏమేమైతే ఉందో ముందు అది చూచుకో నిన్ను నువ్వు విమర్శించు ఫస్ట్ నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో నువ్వెందుకు అలా ఉన్నావు ఎందుకు ఈ ప ఈ ప్రవర్తన చేస్తున్నావు ఎందుకు ఈ యొక్క దుష్ప్రభావాలని నీలోకి రప్పిస్తున్నావు నిన్ను నువ్వు విమర్శించుకుంటే ఖచ్చితంగా దొంగ తెలిసిపోతుంది ఎక్కడ ఫాల్ట్ జరిగిందో అప్పుడు దేవుని ముందు నీవు నిలబడి ఆయన ముందు నీ పాపాన్ని ఒప్పుకోవచ్చు దేవుని యొక్క పరిపూర్ణత నీకు లభిస్తుంది ప్రి సహోదరు సహోదరి నీ మాటలను గమనిస్తున్నావా నీ మాట ఒక్కసారి నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా వెనకకు తీసుకోలేవు కనుక నీ యొక్క హృదయ పరిపూర్ణత్వం అన్నటువంటిది జ్ఞానంతో నింపబడి ఉంటే కోపంలో కూడా నీవు జ్ఞానంతోనే మాట్లాడగలుగుతావు కనుక నీ హృదయాన్ని జ్ఞానమిచ్చేటటువంటి వాక్యంతో నింపుకో రోజు చదువుకో రోజు ఇక్కడ నిక్షిప్తం చేసుకో ఒక్క వాక్యాన్ని ఆ వాక్యము లోపలికెళ్ళి మామూలుగా ఉండదు నీ యొక్క అంతరంగాన్ని అంతటిని మధిస్తుంది మదించి మదించి చిలికి 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 అక్కడున్న అంతటిని బయటికి తొలగించి అక్కడ నీకు ఆ యొక్క అమృతము రక్షణమును అది కలిగిస్తుంది నీ యొక్క ఆత్మ రక్షింపబడుతుంది కనుక ప్రియ సహోదరుడా సహోదరి నీ హృదయాన్ని దైవ వాక్య పరిపూర్ణత్వము అన్న దాంతో నింపుకుంటే నీ నోట్ నుంచి వచ్చేటటువంటి మాటలు దేవుని యొక్క కనికర పూరిత మాటలు దేవుని యొక్క జ్ఞానపూరిత మాటలే వస్తాయి అది విన్నవారికి సమాజానికి వ్యక్తులకు అందరికీ ఆరోగ్యాన్ని తీసుకుని వస్తుందని నేటి పట్టణాలు తెలియజేస్తున్నాయి కనుక క్రీస్తే మన హృదయంలో ఉండాల్సినటువంటి వారు క్రీస్తు మాటే హృదయంలో పరిపూర్ణంగా నింపబడాల్సినటువంటిది కనుక క్రీస్తు మాటను హృదయంలో పరిపూర్ణంగా నింపుకుందాము మన నోట్ నుంచి వచ్చేటటువంటి మాటలు క్రీస్తు జ్ఞానపూరిత మాటలు అవుతాయి మరి దీనికోసం ఒక ఇంత శ్రమించు ఇష్టపడు క్రీస్తు మాట చదువుకోవాలి క్రీస్తు మాటను నా హృదయంలో నింపుకోవాలని ఫస్ట్ నువ్వు లైక్ చేయి ఇష్టపడు నువ్వు ఇష్టపడితే చాలు దేవాన్ దేవుని యొక్క జ్ఞానము నీ హృదయంలో నిండుకుంటుంది అదే నిన్ను నడిపిస్తుంది అదే పరమపద సోపానానికి నిన్ను తీసుకుని వెళ్తుంది ప్రార్థించదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వర మా హృదయంలో నీ యొక్క జ్ఞానముతోటి వేయించేసిరండి ప్రభు నీ జ్ఞానము లేకపోబట్టే మా నోటి మాటలు ఎలా వస్తున్నాయో కూడా తెలియకుండా మాట్లాడేస్తూ పాపం కట్టుకుంటున్నాం దయగల మా సర్వేశ్వర నేటి నుంచి నీ యొక్క జ్ఞానపూరితమైనటువంటి వాక్యములతో మా హృదయాలను నింపుకుంటూ పరిపూర్ణం చేసుకుంటూ ఆ యొక్క వాక్య ప్రభావంలో జీవించే కృపను మా అందరికీ దయచేయండి మనోధుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి పాడుదొరుగాక ఆ గాడ్ బ్లెస్ యూ